आर्थिक मंत्री गारु 89 पेजील बजेट पुस्तकानी गंटा 45 निमिषालु अनर्गलंगा चदिविंडु नेनु आ लेक्कल्लोकी पोतलेनु कानी माकुन्न इप्पटिवरकु अनुभवं ఎన్నడూ కూడా బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత 70-80% కూడా నిధులు విడుదల కాక రెండవది కొన్ని కొన్ని డిపార్ట్మెంట్స్ కి వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ కి మరీ ముఖ్యంగా మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ గాని ఇతరత్ర సంక్షేమ రంగానికి ఒక రూపాయి కూడా విడుదల చేయకుండా కేవలం అంకెల ద్వారా వాళ్ళని మభ్యపెట్టి ఇప్పటిదాకా మోసం చేసే చరిత్ర ఉంది తప్ప వాళ్ళకు న్యాయం చేసే చరిత్ర ఎక్కడ కూడా లేదు కానీ వాళ్ళ బయట చూస్తా ఉంటే మా రవీంద్రనాథ్ గారు గాని మా రాజా సింగ్ మా లీడర్ గారు గాని కొన్ని వందల దరఖాస్తులు వస్తా ఉన్నాయి అయ్యా బీజేపీ పార్టీ పక్షాన మాకు 4.5 సంవత్సరాల క్రితం ఏ మానిఫెస్టోలో అయితే రైతాంగానికి వాళ్ళ రుణాన్ని పే చేస్తా అని చెప్పిందో రుణమాఫీ చేస్తా అని చెప్పిందో 4.5 సంవత్సరాలు గడిచింది ఇప్పటి వరకు రైతాంగానికి రుణమాఫీ చేయకుండా మొత్తం దేశంలోనే ఎగవేసే రైతులు ఎక్కడ ఉన్నారంటే తెలంగాణలో ఉన్నట్టుగా మా పరవంత పోతా ఉంది మా పిల్లలకి విదేశాలకు పంపడానికి రుణ సౌకర్యం పొందలేకపోతున్నాం మా పిల్లల పెళ్ళిళ్ళకు మేము రుణాన్ని పొందలేకపోతున్నాం మా ఇళ్ల నిర్మాణానికి గాని మా అవసరాలకు గాని బ్యాంకులకు పోతే ఇవాల మాకు రుణమియని పరిస్థితి వచ్చింది దీని మీద కొట్లాడమని చెప్పడిగింది మరి ఆర్థిక మంత్రి గారు ఈ బడ్జెట్ లో దాని ప్రస్తావన మాత్రం తేలేదు కానీ ఎన్నికల సంవత్సరమైనా మళ్ళీ ఎన్నికలకు పోయే సందర్భం కాబట్టి ఆ రైతులకు చెల్లించాల్సిన రుణమాఫీ పూర్తి స్థాయిలో చెల్లిస్తారా లేదా తేల్చి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను రెండోది ఇవాల మొత్తం దేశంలోనే ఉద్యోగులకు బ్రహ్మాండంగా జీతాలు పెంచుతున్న జీతాలు ఇస్తున్న రాష్ట్రం అని చెప్తాను కానీ ఇక్కడ జీతాలు కూడా ఫస్ట్ వీక్ లో రాకపోవడం వల్ల ఇవాల బ్యాంకులకు వాళ్ళు ఈఎంఐ ఏదైతే కట్టానో ఆ ఈఎంఐ సకాలంలో కట్టకపోతే ఆ ఉద్యోగులకు చెడ్డ పేరు వస్తా ఉంది ఫైన్ కట్టే పరిస్థితి వస్తా ఉంది వాళ్ళకు రుణ సౌకర్యం పొందే పరిస్థితి లేదు కాబట్టి 290,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టినప్పటికీ కూడా ఉద్యోగులకు మాత్రం ఫస్ట్ వీక్ లో జీతాలు ఇవ్వని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది మరి ఇది ఏ గొప్పతనమో ఆర్థిక మంత్రి గారు చెప్పాలని చెప్పి మనం చేస్తా ఉన్నాం అదేవిధంగా ఇవాళ సెల్ఫ్లో పనిచేసే ఉద్యోగులకు ఎన్నో సంవత్సరాల క్రితం వాళ్ళు హామీ ఇచ్చిండ్రు ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిణమిస్తాం వాళ్ళకు కూడా జీతభత్యాలు పెంచుతాం అదేవిధంగా వివోఏలకు ఖచ్చితంగా మేము జీతాలు పెంచుతామని చెప్పిండ్రు ఇప్పటి వరకు ఆ సెర్ఫ్ ఉద్యోగులకు కానీ ఆ వివోలకు కానీ ఒక రూపాయి కూడా పెంచలే 3,950 రూపాయలకే పనిచేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా పెంచలే పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో కనీసం వాళ్ళైనా 10,000 రూపాయలు ఇస్తాను తప్ప ఇక్కడ మాత్రం ఎక్కడ ఒక రూపాయి పెంచలే అంతేకాదు మధ్యాహ్న భోజనం వండే వాళ్ళు పాప కడుపీదరికల్లో ఉంటారు పాప ఇవాళ ఇంత ధరలు పెరుగుతున్నప్పటికి కూడా పాత ధరలకే వాళ్ళు వండి పెడతా ఉన్నారు పిల్లలకి ఇవాళ అలాంటి వర్కర్స్కి 1,000 రూపాయలు నెలకు 1,000 రూపాయలు మాత్రమే రెమ్యునరేషన్ ఇస్తున్నారు ఇవాళ ఈ బడ్జెట్ చూసినాం 8.5 సంవత్సరాల తర్వాత ఏదో మేము పెంచబోతున్నామని చెప్పి 3,000 రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు నాకు తెలిసి ఆ 1,000 రూపాయలు కూడా ఇప్పటి వరకు సంవత్సరానికి ఒకసారి 2 సంవత్సరాలకు ఒకసారి ఇచ్చింది తప్ప ఎక్కడ కూడా సకాలంలో వాళ్ళకి పే చేయలేకపోయింది ఇవాళ నేను అడుగుతా ఉన్నా కేసీఆర్ కిట్ అని చెప్తా ఉన్నారు కేసీఆర్ కిట్టు డబ్బులు సకాలంలో అందక పిల్లలు పుట్టిన తర్వాత సంవత్సరానికో సంవత్సరానికో వస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం అంతేకాదు ఇవాళ అంగన్వాడీలకు కూడా సరుకులకు డబ్బులు పే చేయకపోతే నాణ్యమైన సరుకులు రాక కుళ్ళిపోయిన కోడిగుడ్లు ముదిరిపోయిన కూరగాయలు ఇవాళ పెడతా ఉంటే అనేక సంస్థలలో అనేక సెంటర్లలో అస్వస్థతకు గురైన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇవాళ రెసిడెన్షియల్ స్కూల్ మొత్తం 3 పువ్వులు 6 కాయలు అని చెప్పేటువంటి తెలంగాణ రాష్ట్రంలో నేను అడుగుతా ఉన్నా సరస్వతి మాత సరస్వతి ఒడిలో చదివేటువంటి పిల్లలు బాసరలో చదువుకునేటువంటి ఐఐటి పిల్లలు వాళ్ళే 3 నెలల పాటు సమ్మె చేసిన మొత్తం రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో
వాళ్ళకు చెల్లించాల్సినటువంటి డైట్ ఛార్జీలు వాళ్ళ సరుకుల ఛార్జీలు సకాలంలో లేకపోవడం వల్ల వాళ్ళు నాణ్యమైన సరుకులు లేకపోవడం వల్ల వాళ్ళు తినేటువంటి ఆహారం ఏదైతే ఉందో విషతుల్యమైతా ఉంది వాళ్ళు అస్వస్థతకు గురవుతున్న విషయాన్ని ప్రతి నిత్యం టీవీలలో పేపర్లలో చూస్తూ ఉన్నాం నేను అడుగుతా ఉన్నా బడ్జెట్ పెట్టడం కాదు కనీసం డైట్ ఛార్జెస్ అయినా ఏ నెలకు ఆ నెల కనుక వాళ్ళు పే చేయగలితే పిల్లలు కొంత ఆరోగ్యంగా ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది ఆ స్కూళ్ళల్లో రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో కేర్ టేకర్లు లేరు రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో సాయంత్రం పూట చదువు చెప్పే ట్యూటర్లు లేరు రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో వంట మనిషి చక్కగా లేరు ఆ స్కూళ్ళల్లో వాళ్ళకు కాపలదారు కూడా చక్కగా లేక వాళ్ళు ఉండేటువంటి భవన వాళ్ళు కిరాయి కూడా పే చేయకపోవడం వల్ల సరిపోను ల్యాట్రిన్లు కానీ సరిపోను బాత్రూమ్ కానీ లేక ఇంత ఇబ్బంది పడుతున్నా చూస్తూ ఉన్నాం నేను మొన్న కూడా చెప్పిన మళ్ళీ వాళ్ళు చెప్తున్నా గవే క్లాస్ రూములు గవే పడుకునేటువంటి గదులు అవే అన్నం తినే సెంటర్లుగా ఉన్నాయి తప్ప ఎక్కడ లేదు ఈ పక్కకే హైదరాబాద్ పక్క పంటి సరూర్ నగర్లో విఎం హోమ్ అని ఉంటుంది అనాథ పిల్లలు చదివేటువంటి స్కూల్ ఆడ ఉండేటువంటి పిల్లలకు ఒకటే టాయిలెట్ ఉంటే మీ పేపర్లు రాసిండ్రు మీ టీవీలో చూపించారు ఒకటే టాయిలెట్ ఉంటే అక్కడ పిల్లలు రాత్రిపూట చెంబు పట్టుకొని బయటికి పోతున్నారని చెప్పి రాసే పరిస్థితి అత్యంత దుగుప్సాకరంగా ఉంది అత్యంత వేగంగా అభివృద్ధి చెందే ఈ రాష్ట్రం అని చెప్పి అన్ని రంగాల్లో ప్రథమ స్థానం ఉండేటువంటి ఈ ఈ రాష్ట్రంలో మరి ఎందుకు ఆ పరిస్థితిలో తేల్చి చెప్పాలని చెప్పి మనవి చేస్తా ఉన్నా ఇవాళ స్కూళ్ళల్లో వాళ్ళు మన ఊరు మన బడి అనేది చెప్తున్నారో చెప్పేది చాలా రంగుల కల బ్రహ్మాండంగా కనబడుతూ ఉంది కానీ ఇవాళ్ళకి కూడా గర్ల్ చైల్డ్ ఇవాళ్ళకి కూడా ఇవాళ మహిళా టీచర్లు నీళ్లు తాగే పరిస్థితి అని చెప్పే వార్తలు అత్యంత బాధాకరం ఇవాళ హాస్పిటళ్లలో చాలా బ్రహ్మాండంగా చెప్తా ఉన్నారు ఆరోగ్యశ్రీ డబ్బులు రాకపోవడం వల్ల ఇవాళ ఈహెచ్ఎస్ డబ్బులు రాకపోవడం వల్ల ప్రైవేట్ హాస్పిటళ్లలో ఆరోగ్యశ్రీ పీరియడ్ కానీ ఈహెచ్ఎస్ పీరియడ్ కానీ మేము ట్రీట్మెంట్ అందించలేము మాకు డబ్బులు వస్తలేమని చెప్పి వాళ్ళు ఇలా చేసే పరిస్థితి లేదు ఇవాళ గొప్పగా చెప్తా ఉన్నారు అక్కడ డైట్ ఛార్జీలు కూడా హాస్పిటల్లో పేషెంట్లకి ఇట్టే డైట్ ఛార్జీలు కూడా సకాలం అందట్లేదు ప్రభుత్వపరమైన దవాఖానాల్లో మందులు అందివట్లేదు అనేటువంటి వార్తలు ఇవాళ మనకు కనపడతా ఉన్నాయి అంతేకాదు ఇవాళ టీచర్లు గెస్ట్ టీచర్లు కాకుండా దాంట్లో పనిచేసే విద్యా వాలంటీర్ ఉన్నారు విద్యా వాలంటీర్లకు పైసలు రాలేదు జీతాలు రాలని చెప్పి అడుగుతూ ఉన్నారు వాళ్ళు విద్యా వాలంటీర్లు ఇప్పటిదాకా రిన్యువల్ చేయాలని చెప్పి అడుగుతూ ఉన్నారు ఇట్లా కాంట్రాక్ట్ ఉద్యోగులు కానీ ఇవాళ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కానీ వివిధ డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్న వాళ్లకు ఎక్కడ కూడా డబ్బులు అందట్లేదు విదేశాలకు పోయేటువంటి వాళ్ళకు కూడా సకాలం డబ్బులు అందట్లేదు అంతేకాదు ఇవాళ చివరికి ఏ ప్రభుత్వాన్ని నమ్ముకొని పనులు చేస్తూ ఉంటారో కాంట్రాక్టర్లు ఆర్ఎండ్బిలో పనిచేసే కాంట్రాక్టర్లు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో పనిచేసే కాంట్రాక్టర్లు ఇతర పనులలో పనిచేసే కాంట్రాక్టర్లు డబ్బులు రాక రెండేళ్లకు మూడేళ్లకు డబ్బులు రాక ఇవాళ సూసైడ్ నోట్ పెట్టి చచ్చిపోతున్న సందర్భాలు చూస్తూ ఉన్నాం ఎక్కడ దేశంలో ప్రభుత్వ పనులు చేసి డబ్బులు రాక సూసైడ్ చేసుకునే రాష్ట్రాలు ఎక్కడ లేవు ఆ ఘనత తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఉంది కాబట్టి పైరవి చేసుకున్న వాళ్ళకే ఇస్తున్నారు తప్ప ఇలా మామూలు వాళ్లకు ఆ డిపార్ట్మెంట్లో ఎంట్రీ లేదని చెప్పేటువంటి ఆ పద్ధతి ఇవాళ అత్యంత బాధ కలిగిస్తూ ఉంది అంతేకాకుండా ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత జీపీఎఫ్ ఉంటుంది వాళ్ళ జీపీఎఫ్ పే చేసే సిస్టమ్ లేదు పిల్లల పెళ్లిళ్ళ కోసం మాకు జీపీఎఫ్ ఇవ్వాలని చెప్పి ఆఫీసులు తిరిగితే జీపీఎఫ్ కూడా పే చేయని పరిస్థితి ఉంది ఇవన్నీ నేను ఏదో గట్టిగా చెప్పే కథలు కాదు బడ్జెట్ గురించి విమర్శన కోసం చెప్పట్లేదు కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఇవాళ ప్రివైల్ అయిన పరిస్థితి ఈ విధంగా ఉంది ఇప్పటికైనా ఆర్థిక మంత్రి గారు నీ 290,000 కోట్లో 300,000 కోట్లో నాకు తెలియదు కానీ ఇవాళ మీ గొప్ప అభివృద్ధి అని చెప్తున్నారు ఈ గొప్ప అభివృద్ధిలో మీ బడ్జెట్లో నేను అడుగుతా ఉన్నా మీరు పెట్టిన షాపులు బెల్ట్ షాపులు మీరు పెట్టినటువంటి షాపులు లిక్కర్ షాపులు తెలంగాణ వచ్చేనాడు ఇది కూడా చెప్పాల్సి ఉండే ఇవాళ మీరు చెప్పిండ్రు గతంలో ఉన్న బడ్జెట్ కంటే ఇంత పెరిగిందని చెప్తున్నారు కానీ ఈ రాష్ట్రంలో తాగుడు ద్వారా 10,700 కోట్ల రూపాయలు తెలంగాణ వచ్చేనాడుకు ఉంటే 45,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజానికాన్ని తాగిపిచ్చి ఇవాళ తాగి ఆరోగ్యం ఖరాబై హాస్పిటల్ పాలై 100,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని చివరికి చచ్చిపోతే తల్లి లేని పిల్లలుగా భర్త లేని భార్యలుగా ఎంతమందిని ఒకసారి చూడమని చెప్పి కోరుతా ఉన్నా మీరిచ్చే కళ్యాణ లక్ష్మి నాకు తెలిసి మీరిచ్చే కళ్యాణ లక్ష్మి పిల్లలు పుట్టిన ఏడాదికి వస్తూ ఉంది పిల్లలు పుట్టిన ఏడాదికి వస్తూ ఉంది ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో కనీసం ఎవరైతే పనిచేస్తారో ఏ బడ్జెట్ అయితే అలకేట్ చేస్తారో ఏ పనులు అయితే జరుగుతాయో ఏ స్కీములు అయితే అమలవుతాయో అనుకున్న ప్రకారంగా టైంకి ఇచ్చే ప్రయత్నం చేయండి తప్ప ఎక్కడ కూడా మీరు ఇవాళ చదువుతున్న బడ్జెట్కి ప్రజలు మాత్రం ముక్కు వీరుస్తూ ఉన్నారు చెప్పేవి మాత్రం గొప్పగా చెప్తారు ఇవాళ చేసేది మాత్రం సున్నా
మాటలు కోడలు దాటితే కానీ కాళ్ళు తంగలు దాటేనటువంటి భావన ఉంది కాబట్టి ఇవాల హరీష్ రావు గారు ఆర్థిక మంత్రి గారు నేను పర్సనల్ గా ఏమంటానని కానీ మీ గొప్ప దార్శనికత మీ గొప్ప అభివృద్ధి ఇవాల ఆచరణలో చూపించి ఏ ప్రజలైతే ఇబ్బంది పడుతుందో వాళ్ళ ఇబ్బందులని దూరం చేసే ప్రయత్నం చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం।